లంచం లంచం లంచం. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి మునుపు పరిస్థితి ఏమిటి, పాలన ఎలా ఉండేది అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ సేవ కావా, ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు. చివరికి పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలల్లో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇంటి మంజూరు కావాలన్నా లంచం, సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీని సైతం ఇవ్వాలన్నా లంచం. పోనీ అందరికీ ఇస్తారా అనంటే అది లేదు, ఇచ్చేది అరకొరా, అది వివక్షతో. చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎక్కడ చూసినా కూడా లంచం 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 లంచం. జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం. ఒకవైపున లంచం తీసుకోవడం, మరోవైపున కులమని మతమని వర్గమని పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషులను విభజించి పాలించారు. కాబట్టి వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితులే కనిపించాయి. చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెబుతా, పెన్షన్నే తీసుకోండి. ఎందుకంటే మీరంతా కూడా 1వ తారీఖున పొద్దున్నే అవ్వాతాతల ఆశీస్సులు తీసుకుంటూ ఆ అవ్వాతాతల ముఖాన చిరునవ్వును చూస్తూ ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం. ఆ పెన్షన్ని తీసుకోండి ఉదాహరణకు. ఇవాళ ఆ పెన్షన్లు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో ఈరోజు ఆ పెన్షన్లు 66 లక్షల మందికి 3000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. 66 లక్షల మందికి 3000 దాకా పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ అన్న ప్రభుత్వంలో, మీ చేతుల మీద. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారి కాలంలో గత పాలనలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఇచ్చేది కేవలం ముస్టేసినట్టు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అంటే వారి వివక్షకు కారణంగా లక్షల మందికి ఇచ్చే అరకొర పెన్షన్ కూడా అందకుండా పోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మన హయాంలో 66 లక్షల పెన్షన్లు, ఎక్కడ వాళ్ళ హయాంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా కేవలం 39 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఆలోచన చేయండి, తేడా గమనించండి. గమనించిన ఈ తేడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబు పాలనలో, చంద్రబాబు పాలనలో, గత పాలనలో స్కీములు లేవు, స్కీములు లేవు, బటన్లు లేవు, స్కీములు లేవు, బటన్లు లేవు. మంచి చేయాలన్న తప్పదా,
ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు.